అందరికీ నమస్తే. ఈరోజు మనము ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే మనం ఈరోజు గెలుపు ఓటమి అనేటువంటి విషయాల మీద కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఓటమి అంటే ఏమిటి, ఫెయిల్యూర్ అంటే ఏమిటి, మనం కానీ ఇతరులు కానీ సమాజం కానీ మన కోసము నిర్ధారించినటువంటి ఒక ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ని మనం ఒకవేళ అందుకోలేకపోయామనుకుంటే అప్పుడు దాన్ని ఓటమి అంటారు. ఓటమి అనేది మనం సెట్ చేసుకున్నదో, కొన్ని స్టాండర్డ్స్ మనం సెట్ చేసుకున్నదో, లేకపోతే మన కోసం వేరే వాళ్ళు, మన తల్లిదండ్రులా, మన గురువులా, లేకపోతే మన ఫ్రెండ్సా, సమాజం మన కోసం ఏం సెట్ చేస్తుంది ఆ స్టాండర్డ్స్, దాన్ని మనం అచీవ్ చేయగలిగితే దాన్ని గెలుపు అంటారు, దాన్ని మనం అచీవ్ చేయలేకపోతే దాన్ని ఓటమి అంటారు. అయితే ఈ గెలుపు ఓటములు అనేవి కేవలం ఒక కాల్పనికమైనటువంటి విషయాలు. గెలుపు అనేది ఫైనల్ కాదు, ఓటమి అనేది ఇంకా ఇది కథమే కాదు. అంటే నేను అనేది ఏమిటంటే, గెలుపు ఓటములు ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో, ఇప్పుడు నేను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నేను ఒక 90% 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో అచీవ్ చేసినాను. మా ఇళ్లలో అసలు 40-50% అచీవ్ చేసిన వాళ్ళు లేనేలేరు. సో నాకు ఇది పెద్ద గెలుపు. అదేవిధంగా ఎవరి ఇళ్లలో అయితే అసలు ఎప్పుడు 10th క్లాస్ పాస్ కాని వాళ్ళే లేరనుకోండి, అసలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే లేరు, అలాంటప్పుడు ఆ ఇంట్లో 35-40% నుంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయిన వాళ్ళు కూడా అది గెలుపు. అయితే 90% తెచ్చుకున్న వాళ్ళకి 40% వస్తే ఓటమి, 40% వచ్చిన వాళ్ళకి ఆ 90% చూస్తే అదే నేను ఓటమి అని అనుకోవడము, ఇవన్నీ తప్పు. గెలుపు ఓటములు రిలేటివ్. ఎవరి ఇంట్లో అయితే అసలు ప్రభుత్వ ఉద్యోగే లేడు, వాళ్ళింట్లో ప్రభుత్వ ఉద్యోగము రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరి ఇంట్లో అయితే అందరూ కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు, ఆ ఇంట్లో ఒక వ్యక్తి, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి 100,000 రూపాయల జీతం సంపాదించుకుంటే అది పెద్ద గెలుపు కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 10-15 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో ఈ గెలుపు ఓటములు అనేవి చాలా రిలేటివ్ టర్మ్స్. సో గెలుపు ఓటములు అనేవి ఒకటి తాత్కాలికం, ఒకటి అది ఫైనల్గానే కాదు, అవి కాల్పనికాలు, ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్. సో గెలుపు ఓటములు ఎప్పుడు వాటి మీద మనము అదే ఇదే ఫైనల్, ఇదే ఫైనల్ గెలుప, ఇదే ఫైనల్ ఓటమా అని అనుకోకూడదు. మనము ఎంత ప్రయత్నం చేసినాము ఆ ప్రయత్నానికి అనుగుణంగా మనకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి, ఈ రిజల్ట్స్ అనేవి ఏవైతే వచ్చినాయో దీని మీద మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడు గెలుపు ఓటములు ఫైనల్ కానే కాదు. జీవితంలో ఇవన్నీ ఒక మెట్టు తప్పితే దానికంటే ఇంపార్టెంట్ కానే కాదు. ప్రతిసారి గెలిచేవాడికి కూడా ఇది ఫైనల్ గెలుపు అన్నట్టుగా ఉండదు, ప్రతిసారి ఓడేవారికి కూడా ఇది ఫైనల్ ఓటమి అన్నట్టుగా కూడా ఉండదు. అయితే మన జీవితంలో ఓటమి ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఒకవేళ మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనం పొందలేకపోతే, మనకు కావలసిన రిజల్ట్ రాలేకపోతే, మనము దాన్ని సమాధానపరిచే విధంగా ఆలోచించి మాట్లాడాలి. దానికోసం మనం వెంటనే రియాక్ట్ కాకూడదు, అంటే విపరీతంగా స్పందించకూడదు. విపరీతంగా స్పందించకుండా కేవలం సమాధానపరచాలి, అంటే మనం రెస్పాండ్ కావాలి అంతేగాని స్పందించకూడదు. అంటే విపరీతమైనటువంటి స్పందన, రియాక్షన్ అనేది ఉండకూడదు, కేవలం రెస్పాండ్ కావాలి. అంటే దీంట్లో అర్థం ఏమిటి అనంటే, రెస్పాండ్ అవ్వడం అనంటే ఇప్పుడు మనము ఓటమి ఎదుర్కొన్నప్పుడు ఈ ఓటమి తాత్కాలికమని మనల్ని మనం సమాధానపరచుకోవాలి. అదేవిధంగా మనము ఓటమి ఎందుకు ఓటమి పాలయ్యాము, ఈ ఓటమి మనం ఎందుకు ఎదుర్కొన్నాము అనే దాని గురించి మనము ఆలోచించాలి. అరే నేనెందుకు ఓడిపోయినాను, నేనెందుకు ఈ పరీక్షలో నెగ్గలేదు, నాకు ఈ
90% ఎందుకు రాలేదు, నాకు నాకో నాకే ఇట్లా ఇట్లాంటి ఓటమి ఎందుకు ఎదురైంది అనేటువంటి విపరీతమైన స్పందనలు మనలో నుంచి రాకూడదు. సో మనం ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో సమాధాన పరిచయ విధంగా మనం మాట్లాడుకొని మన తల్లిదండ్రులతోని మన గురువులతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుకొని సమాధాన పరిచయ విధంగా మనల్ని మనం సర్ది చెప్పుకొని ముందుకు వెళ్ళాలి. మనం విపరీతంగా స్పందించినట్టయితే, రియాక్షన్ ఓవర్ రియాక్షన్ రియాక్షన్ చూపించినట్టయితే మనము మన మనసునే బాధపెడతాము, మనల్ని మనము నొప్పించుకుంటాము, అదేవిధంగా మనలో నెగటివ్ ఫీలింగ్స్ రావడం ప్రారంభమవుతాయి. అందుకని మనం చేయాల్సింది ఏమిటంటే రెస్పాండ్ కావాలి కానీ రియాక్ట్ అస్సలు కాకూడదు. అయితే ఎప్పుడైతే మనం ఓటమి ఎదుర్కొంటామో ఆ ఓటమి ఎదుర్కొన్నప్పుడు మనము దాని గురించి ఆలోచించాలి. ఆలోచించి మనము ఏ విధంగానైతే ప్రిపరేషన్ చేసినామో ఆ ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఆ లక్ష్యానికి అనుగుణంగా మనము ప్రయత్నాలు చేసినామా లేదా, ఇవన్నీ ఆలోచించాలి. అయితే రెస్పాన్సెస్ అనేవి ఏమిటనంటే దే ఆర్ అవుట్కమ్స్ ఆఫ్ మైండ్ఫుల్నెస్, థాట్ఫుల్నెస్, రిఫ్లెక్షన్స్ అండ్ కన్సిడరేషన్స్ ఆఫ్ ఆల్ రిలెవెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కేర్ఫుల్లీ ఫార్ములేటెడ్ అండ్ వెల్ ప్రెజెంటెడ్ అట్ ద రైట్ టైం. సో ఈ రెస్పాన్సెస్ అనేవి మనము మన మైండ్ఫుల్నెస్కి, మన థాట్ఫుల్నెస్కి, మనలో మనము అంతర్గతంగా మనల్ని ఒకసారి మన లోపల ఉన్నటువంటి విధి విధానాలను ఆలోచింపచేసి దానికి అనుగుణంగా మనకు ఒక సమాధానం చెప్తుంది. అరే మనం ఏదైతే ప్రయత్నం చేసినామో ఆ ప్రయత్నము పరిపూర్ణము కాలేదు, పరిపూర్ణంగా లేకపోయింది, దాంట్లో లోటుపాట్లు ఉండే, దాంట్లో ఏవో తప్పిదాలు ఉండే, ఇవన్నీ మనం కూర్చొని ఆలోచించినప్పుడు మనకి సమాధానాలు వస్తాయి. అదే మనం రియాక్షన్ అయినా అనుకో, అరే నేను ఇంత ప్రిపరేషన్ చేసినా, నేను ఇంత చదివినా, నేను ఇంత కష్టపడ్డా అయినా కూడా నేను నాతోనే ఎందుకు ఇట్లా అవుతుంది, నే ఎందుకు రిజల్ట్స్ నాకు అనుగుణంగా నేను అనుకున్న విధంగా రాలేదు, ఏదో తప్పు ఉన్నది, ఏదో సిస్టంలోనే తప్పు ఉన్నది, లేకపోతే వాడికి ఎందుకు వచ్చినాయి, నాకెందుకు రాలేదు, నేను అందరికంటే టాప్ కదా, నాకే రిజల్ట్ రాకపోవడం ఏంది అనే రియాక్షన్స్ మనలో నెగిటివిటీ పెంచుతాయి. నెగిటివిటీ పెంచడమే కాకుండా మనము పడని కష్టానికి, మనము చేయని ప్రయత్నానికి మనకు గొప్ప రిజల్ట్ రాలేదు అనేటువంటి ఆలోచన మనల్ని కుదింపజేస్తుంది. అందుకని రియాక్షన్స్ అనేవి వాటిని పక్కన పెట్టి రెస్పాన్సెస్ అంటే సమాధాన పరిచేటటువంటి విషయాల మీద ఎక్కువ మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం సమాధాన పరిచేటటువంటి ఆలోచనలు పెంచుకుంటామో అప్పుడు మనకి కొత్త దారులు తెరుచుకుంటాయి. అంటే సమాధాన పరిచే విధంగా మనం ఆలోచించి మాట్లాడినట్టయితే మనకు కొత్త దారులు తెరుస్తాయి. అంటే ఈ అచ్చా మనం ముందు వెళ్ళినటువంటి దారి తప్పు దారి, మనం ముందు ఎంచుకున్నటువంటి దారి కరెక్ట్ దారి కాదు, మన ప్లాన్ కరెక్ట్ కాదు, అందుకని ఈసారి కొత్త దారులు వెతుక్కోవాలి, కొత్త విధానంగా మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనలు మనకి ఆ త్రోవలు ఆ దారులు తెరుచుకుంటాయి. అదే మనము ఓవర్ రియాక్షన్ అయినప్పుడు, మనము లేనిపోని విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే చేష్టలు చేస్తున్నప్పుడు మన దారులు మనము ముందు పోవాల్సినటువంటి దారులు మూసుకుపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఓటమి ఎదుర్కొన్నప్పుడు ఎంతో ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. విన్స్టన్ చర్చిల్ ఏమంటాడనంటే, సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్, ఇట్ ఈస్ ది కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్ అంటాడు. అంటే సక్సెస్ అనేది ఫైనల్ కాదు, ఒకసారి గెలుపు పొందిన వాడికి అది ఫైనల్ గెలుపు కాదు వాడికి, అదేవిధంగా ఓటమి పాలైన వాడికి అది ఫెటల్ కాదు, అనంటే అది మరణం అనేటువంటి స్థితికి తీసుకురాలేదు. ఫెయిల్యూర్ అనేది మరణంతో సమానం కాదు, మరణంతో ఈక్వేట్ చేయకూడదు. ఏది ఇంపార్టెంట్ అంటే గెలుపు ఓటమిని చూసినప్పుడు మనం ఎలాంటి కరేజ్తో, ఎలాంటి దృఢమైన వ్యక్తిత్వంతో మనం ముందుకు వెళ్తాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఓటమి చూసిన వాడనేవాడు ఉంటాడు, ఈ ప్రపంచంలో గెలుపే గెలుపు చూసిన వాడు కూడా ఉంటాడు. ఓటమి గెలుపులు అనేవి నిచ్చెన లాంటివి, అండ్ ఎవరైతే ఎక్కువ ఓటమిలు చూస్తాడో వాడే
వాడికే గెలుపు అనే దాని గురించి పిహెచ్డి చేసిన వాడవుతాడు. ఇట్లా చేయకపోతే నేను ఎట్లా గెలవచ్చు అనేది. అందుకని మనకి కరేజ్ ఉండాలన్నమాట. ఓటమి చవి చూసినప్పుడు ఇంకా దృఢ విశ్వాసంతో ముందుకు పోవాలని, ముందుకు పోయేటటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. అందుకని మనం ఏం చేయాలనంటే ఈ ఓటమి ఎప్పుడైతే ఎదుర్కొంటామో అప్పుడు ఆ ఓటమికి అనుగుణంగా మనం ప్లాన్లు వేసుకోవాలి. అయితే మన దగ్గర ప్లాన్ ఏ ఉండింది కానీ ప్లాన్ బి లేకపోవడం వల్ల మనం ఓటమి పాలైనం కావచ్చు. సో మన ప్లాన్ బి ఏ ఉండాలి. ఒకవేళ నేను ఈ పరీక్షలో నెగ్గకపోతే నా దగ్గర ప్లాన్ బి ఉండాలి. సో ఎప్పుడైతే ప్లాన్ బి ఉంటుందో ప్లాన్ ఏలో ఫెయిల్ అయినట్టయితే మన దగ్గర ప్లాన్ బి ఉంటుంది. సో ప్లాన్ బికి అనుగుణంగా మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే ఈ ఓటమి అనేది, గెలుపు ఓటములు అనేటివి ఎవరో స్టాండర్డ్స్ సెట్ చేస్తారు. ఫలానా వాడికి 100,000 రూపాయల ఉద్యోగం వచ్చింది అనేది సమాజం సెట్ చేసింది. నేను సెట్ చేసుకోలేదు. నాకు నెలకి 25,000 జీతం ఉన్నావుడు కానీ నేను దాంట్లో సంతృప్తిగా ఉంటాను అనేది నాకు గెలుపు. నాకు 100,000 రూపాయలు వచ్చినావుడా కానీ అరే నేను ఇంకా 10 లక్షలు సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఓటమికి కారణమవుతాయి. అందుకని మనం ముఖ్యంగా మన మెదడులో ఒక ఫిక్సేటెడ్ థాట్స్ పెట్టుకోకూడదు. ఏమన్నాడంటే ఇంకా ఇదే గెలుపు, ఇదే సమాజంలో ఇదే గెలుపు, సమాజంలో ఇదే ఓటమి అనేటువంటి విషయాలు ఫిక్సేటెడ్ థాట్స్ లేకుండా ఉండాలి. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన వ్యక్తిత్వానికి అనుగుణంగా మనం ఎంత సంపాదిస్తే మనం ఒక మంచి జీవితం గడపచ్చు, నేను సంతోషంగా ఉండవచ్చు, నాకు అనుగుణంగా నేను పడే కష్టానికి, నాకున్నటువంటి తెలివి జ్ఞానానికి నేను ఎంత పర్సంటేజ్ మార్కులు తెచ్చుకుంటే ఇది నాకు సరిపోతుంది అనేది నేను ఆలోచించుకోవాలి, నేను సెట్ చేసుకోవాలి. సో అందుకని ఈ అంతర్మతనం, మనలో మన ఆలోచన, మనలో మన గురించి మనము అంచనా వేసుకోవడము, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనేది అంచనా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒకసారి మనం ఓటమి చవి చూసినాము అంత మాత్రాన మనం నెగటివ్ ఫీలింగ్స్ పెట్టుకొని ఇంకా జీవితం అంతా అయిపోయింది, ఇంక ఇదే కదా జీవితం, ఇది ఈ ఓటమి తర్వాత ఇంకా జీవితం ఏంది అనేటువంటి ఆలోచనల్ని మన మెదడులోంచి తీసివేయాలి. ఓటమి అనేది గెలుపు అనే నెచ్చన ఎక్కడానికి మెట్టు మాత్రమే. అందుకని మనం ఈ ఓటమిని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం చేయాలనంటే మనము పాజిటివ్ న్యూరో లింగ్విస్టిక్ సజెషన్స్ మనం తీసుకోవాలన్నమాట. ఏమనుకోవాలి, నేను మళ్ళీ ప్రయత్నం చేస్తా, నేను గెలుస్తాను, నేను గెలవచ్చు, నేను ఇలాంటి ఓటమి పాలైనా కూడా నేను గెలవడానికి ప్రయత్నం చేస్తాను, ఐ విల్ హోల్డ్ ఆన్, నేను స్థిరంగా ఉంటాను, నేను ఇంకా ప్రయత్నం చేస్తాను, నేను ఏదైతే ఆట మొదలుపెట్టినాను, ఏదైతే పరీక్ష మొదలుపెట్టినానో ఆ పరీక్షలో నేను నిలబడతా, నేను దాన్ని కంప్లీట్ చేస్తాను, నేను కంప్లీట్ చేస్తాను, ఆ పరీక్షని నేను కంప్లీట్ చేస్తాను, నేను దాంట్లో అనుకున్నంత సాధించకపోవచ్చు కానీ ఎంతో కొంత సాధిస్తాను. నేను ఈ సైకిల్ ఏదైతే మొదలైందో, ఈ సైకిల్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ నుంచి ఆ సైకిల్ కంప్లీట్ చేసేటటువంటి స్టెప్స్ అన్నిటినీ నేను అధిగమిస్తాను, ఒక్కొక్క స్టెప్ని నేను ఫాలో అయ్యి ముందుకు వెళ్తాను అని చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఏంటంటే ఇది మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో, ఈ మన సబ్కాన్షియస్ మైండ్కి మనము ఆ సబ్కాన్షియస్ మైండ్ దానికి అనే మెదడుకి మేత పెడుతూ ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడు నెగటివ్ థాట్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఇలాంటి పాజిటివ్ న్యూరో లింగ్విస్టిక్ సజెషన్స్ మనకి మనం ఇచ్చుకోవడం చాలా అవసరం. మనము నిద్రపోయే ముందు, నిద్రలేచే ముందు ఎప్పుడు వీలైతే రోజంతా ఒక 3-4 సార్లు మనల్ని మనం బూస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పాజిటివ్ థాట్స్ ఏదైతే మనం సబ్కాన్షియస్ మైండ్స్కి చెప్పుకుంటామో, సబ్కాన్షియస్ మైండ్ నేను ఒక 10 సార్లు అనుకున్నాను అనుకో, నేను గెలుస్తాను, నేను గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను మంచి ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా గెలవచ్చు అనేటువంటి థాట్స్ ఏవైతే మన మెదడుకి, మన సబ్కాన్షియస్ మైండ్కి ఎన్నోసార్లు చెప్పుకున్నట్టయితే అది నిజమైపోతాయి. అంటే మనము పాజిటివ్ థాట్స్ మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకున్నట్టయితే అవి నిజమవుతాయి. మనం నెగటివ్ థాట్స్ ఒకవేళ మన సబ్కాన్షియస్ మైండ్ చెప్పుకుంటే అవి కూడా నిజమవుతాయి. అందుకని నెగటివ్ థాట్స్కి స్థానం లేకుండా చేయాలి. మన జీవితంలో ఎలాంటి నెగటివ్ థాట్స్ రాకుండా మనం చూసుకోవాలి.
అలాంటప్పుడు మనం ఈ ఓటమి అనే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, దాన్ని అధిగమించవచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనం గెలవవచ్చు. అయితే ఈ గెలుపు ఓటములు ఎప్పుడున్నా కూడా కానీ మనకి చాలా సోషల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే పిల్లలకి, తల్లిదండ్రులకి, యువతకి, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు, ఎవరైతే హెల్త్ పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ అధిగమించాలనంటే మనకి సోషల్ సపోర్ట్ చాలా అవసరం. అంటే సామాజికమైనటువంటి సపోర్ట్, ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వీళ్ళందరితో మనం వాళ్ళందరితో పాటు కలిసి ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఓటమి పాలవుతున్నాం, ఎప్పుడైతే మనం అనుకున్నది సాధించలేకపోతున్నామో, మన సోషల్ సపోర్ట్, ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉన్నారో, మన తల్లిదండ్రులు ఉన్నారో, మనకి మన గురించి మంచి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ సోషల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం కొన్ని కొన్ని కొత్త థింగ్స్ కూడా చేయొచ్చు. ఇప్పటివరకు చేయనటువంటి కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. కొత్తగా యోగా స్టార్ట్ చేయొచ్చు, మెడిటేషన్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక క్విజ్ ప్రోగ్రామ్స్ పెట్టేటటువంటి సొసైటీలో ఒక మెంబర్ కావచ్చు, మంచి బుక్స్ చదివేటటువంటి ఒక లైబ్రరీ గ్రూప్లో ఒక మెంబర్ కావచ్చు. సో కొత్త ప్రయత్నాలు చేయాలి. ఎప్పుడైతే మనం అనుకున్న దానిలో మనము గెలుపు సాధించలేదని కొత్తవి ఏవైనా ప్రయత్నాలు చేసి ఒక సోషల్ సపోర్ట్ని మనం తీసుకొచ్చినట్టయితే మనం ఖచ్చితంగా తాత్కాలికమైనటువంటి ఆ ఓటమి నుంచి మనము బయటికి వస్తాము. ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఒకే రకంగా ఉండరు. భగవంతుడు అనేవాడు అందరినీ చాలా డిఫరెంట్గా వైవిధ్యపూరితమైనటువంటి వ్యక్తిత్వంతో క్రియేట్ చేస్తాడు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కలెక్టర్లు గారు, ప్రతి ఒక్కరు డాక్టర్లు గారు, ఇంజనీర్లు గారు, కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్కి అనుగుణంగా వాళ్ళ వ్యక్తిత్వం తయారవుతుంది. కాబట్టి ఆ సబ్జెక్టు ఏమిటి, నేను ఏ ఫీల్డ్ని ఎంచుకుంటే నేను సక్సెస్ కాగలుగుతాను, నేను ఎంత పర్సంటేజ్ కోసం ప్రయత్నం చేస్తే నేను సక్సెస్ కాగలుగుతాను అనేది మనల్ని మనమే అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ గెలుపు ఓటములు అనేవి పూర్తిగా తాత్కాలికము. నువ్వు గెలిచినంత మాత్రాన ఓ సంతోషపడి ఉబ్బిబైపోయి ఇంకా నేను ఎప్పుడు సక్సెస్సే సక్సెస్ చూస్తాను, నా జీవితంలో ఫెయిల్యూరే ఉండదు అనేటువంటి ఆలోచనలు తీసివేయాలి. ఎవరైతే ఓటమి పాలైనారో ఇంకా అదే అంతం కాదు, అదే ఫైనల్ కాదు. దానికంటే ముందు కూడా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కొత్త కొత్త విషయాలు, అవగాహనలు చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరము ఉంటుంది. సో అందుకని మనల్ని మనం అర్థం చేసుకోవాలి, గెలుపైనా ఓటమైనా యాక్సెప్ట్ చేయాలి, చేసి మనల్ని మనం ఏ విధంగా సరిదిద్దుకొని మన ప్రయత్నాలని మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలతో మనం ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మనం సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ని మనము అందుకోగలుగుతాము. ఎన్నడూ వేరే వాళ్ళు మన కోసం ఏ స్టాండర్డ్స్ సెట్ చేయకూడదు. మనము మన కోసమే లక్ష్యాలను నిర్ధారించుకొని ముందుకు వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్.